चित्तूर जिला पट्टणंलो निवासमुंटुन्न अड्वकेट इस्माइल पै मंगलवारं रात्रि क्रिकेट बैट ट्रालतो फारेस्ट गेस्ट हाउस वद्द मौला करीम षा दाड़ी चेसाडु। दाड़ी चेयडंतो इस्माइल तलकु तीव्रमैन गायं तगलडंतो वेंटने सृह कोल्पोयाडु। वेंटने मौला करीम षा अक्कडि नुंडि परारय्याडु। चुट्टुपक्कल प्रजलु सृह कोल्पोयिन अड्वकेट नि गमनिंचि वेंटने प्रभुत्व आसुपत्रिकि तरलिंचारु। चिकित्स अनंतरं अड्वकेट पलमनेरु पोलीसुलनु आश्रयिंचारु। दींतो वीरु केसु नमोदु चेसि दर्याप्तु चेस्तुन्नारु। सीनियर अड्वकेट इस्माइल मात्लाडुतू इदंता तननु चंपडानिकि कक्षपूरितंगा कुट्र पन्नारनि अंदुवल्ले वंटरिगा वस्तुन्न तनपै रात्रि फारेस्ट गेस्ट हाउस वद्द दाडिकि पाल्पड्डारनि दींतो तलकु तीव्रमैन गायं तगिलिंदनि चुट्टुपक्कल प्रजलु तम प्राणान्नि कापाडारनि मौला करीम षा राजकीय पेद्दल पेर्लनु वाडुकुनि वारिकि चेड्डु पेरु तेस्तुन्नाडनि अनेक चेडु पनुलकु पाल्पडुतुन्नाडनि अतनि आगडालु अरकट्टालनि लेकपोते अतनि नुंडि नाकु प्राणहानि उंदनि तेलिपारु। ఎస్ఆర్ బాబు కొడుకు కరీం షా మౌలా అనే అతను నన్ను చంపేయాలనేటువంటి ఉద్దేశంతో 9/6/2020వ తేదీ రాత్రి 8:45 ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ముందర మబ్బులో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ముందర రాళ్ళ దగ్గర అక్కడ ఉన్నటువంటి చెత్త కుండీలో దాగి ఉండి సడన్ గా క్రికెట్ బ్యాట్ ప్లస్ రాయి రెండు తీసుకొని వెనకనే వచ్చి నన్ను అటాక్ చేసి స్పృహ తప్పిపోయినట్టుగా తలకు గాయాలు కలిగించి నేను స్పృహ తప్పి క్రింద పడిపోయినా ఈ విషయము అక్కడ ఉన్న వాళ్ళు నన్ను లేపి నీళ్లు చల్లి సయ్యద్ ఇమ్రాన్ సన్నా హమీద్ ఎస్ఏ హమీద్ అనే అతను లేపి ఎవరు ఏమేం చెప్పగా కరీం షా మౌలా అక్కడే ఉండి నన్ను మళ్ళా సెకండ్ టైం అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు వాడిని విడిపించి పంపించిన పోలీస్ స్టేషన్కి వచ్చిన నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ వాళ్ళతో చెప్పగా ఇమీడియట్గా నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించి అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో తలకు బలమైన గాయాలు తగిలినాయి కాబట్టి మీరు ఇక్కడ మేము చూసేకు మాకు ఇన్స్ట్రుమెంట్స్ లేవు అంటే వేలూరు సిఎంసి చిత్తూరు పుడిపాల దగ్గరకు పోయి అక్కడ కూడా వాళ్ళు కాదు లేదు మాకు మా దగ్గర స్టాఫ్ ఎక్విప్మెంట్ లేదు అంటే చిత్తూరు గవర్నమెంట్ మెడికల్ రీసెర్చ్ అపోలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ చూపిస్తే మీరు ఇమ్మీడియట్గా సిటీ స్కాన్ చేయాలి సిటీ స్కాన్ అసిస్టెంట్ మా దగ్గర లేడు అని చెప్పని రెఫర్ చేయగా అరగుండ అపోలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సిటీ స్కాన్ తీయడానికి ప్రయత్నిస్తే రక్తపు నాళాలు చిటిలినాయి కాబట్టి 2 రోజులు అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత రాండి అని చెప్పని రాసి పంపించినారు।